మన భారతదేశం సుసంపన్నమైనటువంటి దేశం. ఏ సమాజమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే దానికి కావాల్సిన ఆయు పట్టు యువ శక్తి. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి పాపులేషన్ ఆఫ్ ది యూత్ యువశక్తి భారతదేశం. మన భారతదేశంలో 130 కోట్ల ప్రజలు ఉన్నారు. 16 లక్షల చదరపు కిలోమీటర్ల సాగు భూమి ఉంది. ఇంత యువశక్తి ఇంత సాగు భూమి ఇన్ని సంవత్సరాలు గడిచినటువంటి స్వతంత్ర భారతదేశం అభివృద్ధి చెందిందా అంటే లేదు మిత్రులారా. అభివృద్ధి చెందుతూనే ఉంది. ఏ విషయంలో అభివృద్ధి చెందుతుందా అని పరిశీలిస్తే భారతదేశం కుంభకోణాల్లో అభివృద్ధి చెందుతుంది, లంచగుండితనంలో అభివృద్ధి చెందుతుంది, అవినీతిలో అభివృద్ధి చెందుతుంది, డ్రగ్ అడిక్షన్లో అభివృద్ధి చెందుతుంది, ఆడపిల్లల మీద యాసిడ్ దాడుల్లో భారతదేశం అభివృద్ధి చెందుతుంది, పేదరికంలో భారతదేశం అభివృద్ధి చెందుతుంది, ఎయిడ్స్ వ్యాపించడంలో భారతదేశం అభివృద్ధి చెందుతుంది. భారతదేశం 10 జపాన్ల కంటే పెద్దది, 4 అమెరికన్ల కంటే బలమైనది, 10 మలేషియన్ల కంటే బలమైనది, 250 సింగపూర్ల కన్నా బలమైన భారతదేశం ఇలా అభివృద్ధి చెందుతుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికీ పేదరికాన్ని నిర్మూలించండి అన్న నినాదం ఇంకా ఫ్రెష్ గా అలాగే ఉంది. వేడి ఏ మాత్రం కూడా తగ్గలేదు. మన భారతదేశంలో ఉన్న సంపద మొత్తం కూడా 4 భాగాలుగా డివైడ్ చేస్తే 3 భాగాల సంపద కేవలం 100 మంది చేతుల్లోనే ఉంది. మిగిలిన 1 భాగం కోసం 130 కోట్ల మంది కొట్టుకొని చస్తున్నారు. సమాజంలో ఒకవైపు పేదోళ్ల కడుపులు ఎండిపోతున్నాయి, మరొక వైపు డబ్బు ఉన్నోళ్ల ఇనుప పెట్టెలు నిండిపోతూ ఉన్నాయి. సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం ఏమిటో తెలుసా? మంచి వారు మౌనంగా కూర్చోవడమే. కరప్షన్ మన సమాజంలో క్యాన్సర్ లాగా వ్యాపిస్తుంది. అవినీతి, అవినీతిని తప్పుగా భావించే రోజులు పోయాయి. మన సమాజంలో చిన్న నుంచి పెద్ద స్థాయి వరకు ఒకటే అలవాటు పడిపోయారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కుంభకోణాల పేరుతో దోచుకున్న ధనం ఎంతయ్యా అంటే 9 కోట్ల రూపాయలు అని చెప్పుకోవచ్చు. ఎవడు దోచుకున్నాడు? భారతీయుడే, మనమే. 9 కోట్ల రూపాయలు అంటే ఎంత? దోచుకోవడాన్ని భారతదేశ అభివృద్ధి కోసం కనుక పెడితే భారతదేశంలో పేదరికము దారిద్రము అన్న పదాలని చెడిపివేయచ్చు. భారతదేశంలో దాదాపుగా 50 సంవత్సరముల వరకు ఏ వస్తువు అయినా సరే ఎటువంటి పన్ను లేకుండా భారతదేశాన్ని నడపవచ్చు. భారతదేశంలోని నిత్య అవసరాలలో 70% రేట్లను తగ్గించి వేయచ్చు. ప్రపంచంలోనే పేరుగాంచిన యూనివర్సిటీస్ 1500 యూనివర్సిటీస్ ని మన భారతదేశంలో పెట్టవచ్చు. భారతదేశంలో 2000 కార్పొరేట్ హాస్పిటల్ని కట్టవచ్చు. ఉచితంగా ది బెస్ట్ క్వాలిటీ వైద్యాన్ని ఇవ్వచ్చు. ప్రపంచంలోనే 1 దేశం ఏంటి? ఇండియా, భారతదేశం అనడానికి ఆ దోచుకోబడ్డ ధనం ఉంటే చాలు. అంత డబ్బు దోచుకోబడింది. భారతదేశానికి స్వతంత్రాన్ని సంపాదించడం కోసం మన పూర్వీకులైన హిందువులు, మన పూర్వీకులైన ముస్లింలు ఐక్యమై కలిసి బలంగా మారి స్వతంత్ర ఉద్యమాన్ని చేపట్టారు. ప్రాణాలను సైతం త్యాగం చేశారు. మన దేశానికి స్వతంత్రాన్ని తెచ్చి మన ఒళ్ళోనే పెట్టారు. భారతీయుడు ఎలా ఉన్నాడు, ఎలా ఉండాలి, భారతీయుడు లక్ష్యమేమిటి, ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నాడు? ప్రపంచంలో ఎక్కడా లేని జీనియస్ భారతదేశంలో ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేని స్కిల్స్ భారతదేశంలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నాయంటే విదేశాలకు వెళ్ళి సేవ చేస్తున్నాయి. విదేశాలు భారతీయుల మీద డాలర్స్ ని విసిరివేసి మన స్కిల్స్ ని వాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ దేశానికి లక్ష్యం ఉంది, అభివృద్ధి చెందాలన్న లక్ష్యం ఉంది. లక్ష్యం లేని భారతీయుడు లక్ష్యం ఉన్న వాడికి సేవ చేస్తున్నాడు. మారాలి,
ఎవడు మారాలి? సమాజం కాదు నేను మారాలి, నా ఆత్మ సాక్ష్యం మారాలి. నా ఒక్కడి వల్ల దేశానికి ఏం లాభం లేదు అనుకునే ఏ ఒక్కడి వల్ల దేశానికి లాభం లేదు. చివరగా ఒక మాట, ఒక్కడు చాలు దేశాన్ని మార్చాలంటే ఆ ఒక్కడు నువ్వెందుకు కాకూడదు, ఆ ఒక్కడు నేనెందుకు కాకూడదు. జై హింద్.